రైట్. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయం రసవత్రంగా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో త్రిముఖ పోరు నెలకొంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్రెడ్డి పేరు ఖరారైంది. మరోవైపు బీజేపీ నుంచి డీకే అరుణ, మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా శాంతకుమారి టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డిని తిరిగి బరిలో ఉండబోతున్నారు. ఇక నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం బరిలో ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరారు. దీంతో రాములు కొడుకు భరత్ ని బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీఎస్పీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ మధ్య టికెట్ పై చర్చ కొనసాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు బరిలో ఉండనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, గాయత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కలవకుర్తి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన్నే శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి ఇప్పటికే బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ మరియు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కోశాధికారి అయినటువంటి శాంతకుమార్ కూడా బరిలో ఉండేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా ప్రధానంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గాల్లో కలియదవుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎవరికి వారు ఖచ్చితంగా టికెట్ తమకే వస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ నాయకత్వంతో పాటు కూడా చర్చలో ఉన్నటువంటి ఈ ముగ్గురు నేతలు కూడా తమకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా దాదాపు గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పటికే ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ నుంచి ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా గత 2 రోజుల కింద ఏదైతే పోతుగంటి భరత్ కు టికెట్ కన్ఫర్మ్ చేయగలిగింది. పోతుగంటి రాములు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో టచ్ అయినటువంటి రాములు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో పోతుగంటి భరత్ కు టికెట్ కన్ఫర్మ్ జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనంతపూర్ శాసన మాజీ ఎమ్మెల్యే ఏదైతే సంపత్ కుమార్ తో పాటు మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ మందా జగన్నాథన్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మల్లు రవికి ఏదైతే రాష్ట్ర నాయకత్వం పాటు జాతీయ నాయకత్వం జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మెండుగా అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు మందా జగన్నాథన్ కూడా కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిన నేపథ్యంలోనే ఆయనకు కూడా టికెట్ తనకే వస్తుంది చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైతే బీఎస్పీతో పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లేదంటే పొత్తు ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా గువ్వల బాలరాజు ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బరిలో ఉండే అవకాశం. మొత్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలో గెలుపు గుర్రాలనే ఇక్కడ నుంచి రంగంలో జిల్లా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే జనరల్ స్థానం కావడంతో ఇక్కడ ఒకసారిగా ఏదైతే బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ మరియు జితేందర్ రెడ్డితో పాటు శాంతకుమార్ ముగ్గురు కూడా బరిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరికో ఒకరు టికెట్ వస్తే అందరూ కూడా కలిసి విజయం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర నాయకత్వం కావచ్చు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే చల్లా వంశీచంద్రెడ్డిని మొన్న జరిగినటువంటి కోస్గి కాంగ్రెస్ పార్టీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే న్యాయయేత్ర పేరుతో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ బీఆర్ఎస్ నుంచి కన్ఫర్మ్ కావడంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఆయన కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగర్కర్ణంలో కూడా 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మరియు బీఎస్పీ పొత్తులో ఉంటుందా లేదంటే ఓన్లీ బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా అనే ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు నేతలు
తెలంగాణను పోటీ పడుతున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి వచ్చినా కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రస్తుతం బీజేపీ పోతుగంటి భరత్ కు టికెట్ కన్ఫర్మ్ కావడంతో అక్కడ టికెట్ ఆశించేటువంటి బంగారు సుధి ఆమె ఎటు వెళ్తుందో కూడా ఒక ఉత్కటమైన వాతావరణం కొనసాగుతుంది. పార్టీలో కొనసాగుతారా లేదంటే ఇతర పార్టీలో జాయిన్ అయితే ఉత్కటమైన వాతావరణం కొనసాగుతుంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఖచ్చితంగా తామే విజయం సాధిస్తామని చెప్పి ప్రజలలో కలియదు కొనసాగుతుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.